భారతదేశంలో చొరబడి అరాచకాలు చేయాలి. నేను ఇంతకుముందే చెప్పాను, పాకిస్తాన్ వాళ్ళ కొత్త ఎత్తుగడ, అది చైనా వాళ్ళ లేకపోతే అమెరికా వాళ్ళు వెనుకున్నారా తెలియదు, కానీ కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించాలి. ఇప్పుడు వాళ్ళు సృష్టించిన అల్లకల్లోలపు ఇంపాక్టు ఏదైతే మనకి అత్యంత విలువైన, ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి లిథియం నిల్వలు ఉంటే దాన్ని వేలం జరగకుండా ఆపగలిగారు. తద్వారా వ్యాపార పారిశ్రామిక ఎదుగుదలని నిరోధించారు. అదే సందర్భంలో అక్కడికి వస్తున్న టూరిస్టులని భయపెట్టేటటువంటి ప్రక్రియ ఈ ఘటనల ద్వారా చేసుకొస్తున్నారు. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్లని మళ్ళీ ఇళ్ళు తగలబెట్టడం లాంటివి చేసి భయపెట్టేటటువంటి పని చేస్తున్నారు. అలాగే సైన్యం మీద దాడి చేసి సైన్యాన్ని భయాందోళనకు గురి చేసే పని చేస్తున్నారు. ఓవరాల్గా ముప్పేట దాడి జరుగుతోంది. దీనికోసం 600 మంది చొరబడ్డారు. ఈ 600 మంది కూడా మాజీ సైనికులే, లేదా కొంతమంది వాళ్ళల్లో ప్రస్తుత సైనికులు కూడా ఉండి ఉండొచ్చు. ఇది పాకిస్తాన్ చాలా ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నటువంటి అటాక్ అన్నటువంటిది నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే అవగాహనతో ఉంది. అందుకే 500 మందితో కూడినటువంటి స్పెషల్, ఏ తరహా యుద్ధమైనా చేయగలిగినటువంటి స్పెషలిస్టులని అక్కడికి పంపించింది.